ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మనం జాగ్రత్తగా, నేను యాక్చువల్లీ ఐ కాల్డ్ ద సీఈఓ, నేను అడిగాను, ఒకవైపు లైన్లు ఉన్నాయి, ఒకవైపు పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ క్యూస్, దే ఆర్ స్టిల్ వెయిటింగ్ టు ఓట్, అండ్ వీఆర్ అవేర్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్స్, యు నో, బేసికలీ ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్ ప్యాటర్న్, దిస్ ఇస్ సంథింగ్ దట్ దే ట్రయింగ్ టు డ్రైవ్. సో వై డోంట్ యూ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దట్ ద పోలింగ్ గెట్స్ కంప్లీటెడ్, అంటే లైన్లో ఉన్న వాళ్ళందరూ పోలింగ్ చేసేదాకా మీరు ఆపాలి కదా అంటే, లేదు లేదు, ఎలక్షన్ కమిషన్ నిబంధనలు 5:30 నుంచి చేసుకోవచ్చు అని ఉంది, ఇస్ వాట్ ఇస్ సెట్. ఐ డోంట్ మైండ్ యు నో ప్లేయింగ్ బై ద రూల్ బుక్, బట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే, నేను అనేది ఏమంటే, ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము, మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఫర్ దోస్ ఆఫ్ యూ హువర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ ది స్టేట్, ఐ ప్రామిస్ యూ ఆన్ December 3rd వీఆర్ కమింగ్ బ్యాక్. We are coming back anywhere between 70 plus seats తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. December 3 నాడు 70 ప్లస్ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టునే 70 ప్లస్ సీట్స్ వస్తాయి. ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70 ప్లస్ మాత్రం పక్కా వస్తాయి. ఇది మీరు December 3 నాడు చూస్తారు. అందుకే నేను మా కార్యకర్తలకి, మా నాయకులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇవాళ ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడాల్సిన పని లేదు. ఇవాళ ఆనాడు ఎగ్జిట్ పోల్స్ చెప్పింది, నేను ఏజెన్సీల పేర్లు చెప్తే ఇక్కడ వాళ్ళ రిపోర్టర్లు ఉన్నారు బాధపడతారు. కాబట్టి ఆ రోజు కొంతమంది ఇదే సేమ్ నేషనల్ మీడియా వాళ్ళు వీళ్ళు వాళ్ళు సర్వే చేయరు, ఏం చేయరు, ఏదో 200 మందిని పట్టుకునేది అడిగినట్టు చేసి దాన్ని పెద్ద అది పెద్ద రాకెట్ సైన్స్ మాదిరిగా గొప్పగా చేసి పెడతారు. ఎగ్జాక్ట్గా ఇదే నేషనల్ మీడియా, ఇదే వాళ్ళు చేసిన సర్వేలు ఇవి, మీరు చదువుకోవచ్చు ఎవరు ఏం చేశారనేది. మీకు మళ్ళీ మీకు న్యూస్ మీడియాలో మీకు అలవాటు ఏమంటే, ఏముంది మాకు వచ్చిన సమాచారం ఆధారంగా చెప్పాము అంటారు, తర్వాత దులుపుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఇంకే రిజల్ట్ రాలేదు బ్రదర్, అదేదో రబ్బిష్ ఎగ్జిట్ పోల్ ఇస్తున్నావు, దాని ఆధారం చేసుకుని తొందరపడు. డిసెంబర్ ఇంకా పోలింగ్ పర్సంటేజ్ తెలదు, 10% తగ్గిందని ఎట్లా అంటారు, అసలు ఓవరాల్ నెంబర్స్ వస్తాయి కదా, నెంబర్స్ ఎప్పుడు వస్తాయి, రేపు ఉదయం వస్తాయి, ఫైనల్ పోలింగ్ ఎంత జరిగింది అనేది రేపు ఉదయం తేలుతుంది. So let us not jump the gun, let us sit, understand exactly ఎంత పోలింగ్ అయింది, ఎక్కడ ఎంత అయింది, ఏ నియోజకవర్గంలో ఎంత అయింది. రేపు ఉదయం ఫైనల్ నెంబర్స్ వస్తాయి, రేపు ఉదయం 10:30 అనుకుంటాను. వన్స్ ద నెంబర్స్ ఆర్ అవుట్ ఆన్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ హ్యాపెండ్ ఇన్ విచ్ కాన్స్టిట్యూన్సీ, ఎక్కడ ఎంత జరిగింది అనేది, అప్పుడు మీరు సావధానంగా అన్ని అనాలిసిస్లు చేసుకోవడానికి ఇంకా 6 నెలలు 10 నెలలు టైం ఉంది. వీళ్ళు తీసుకొచ్చిన ఈ కొన్ని ఏవైతే ఉన్నాయో, సడన్గా చూస్తే అది అనని మాటలు అన్నట్టు చిత్రీకరించి కట్ చేసి ఎడిట్ చేసి, మంచిది కాదు, ఈ సంస్కృతి మంచిది కాదు. అండ్ ఎలక్షన్ కమిషన్ ఐ డోంట్ థింక్ ఈస్ లుకింగ్ ఎట్ ఎనీ ఆఫ్ దీస్ యు నో టు కర్బ్ దీస్ ప్రాక్టీసెస్, బికాస్ దే ఆల్సో అగైన్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డెఫినెట్లీ క్యాన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఇరిటేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్, ఎస్పెషలీ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ పోల్. పోల్ ఎంత అయితే అందులో నీకు మెజారిటీ రావాలి, అంతే కదా, ఎంత పోల్ అయితే అందులో మెజారిటీ రావాలి, అంతే. పోలింగ్ తగ్గితేనే పెరుగుతుంది, అల్టిమేట్గా పోల్ అయిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తారు వాళ్ళు గెలుస్తారు, అంతేగా. నువ్వు 2 ఓట్లు పడ్డాయి, 3 ఓట్లు పడ్డాయి, ఇంకో 2 వచ్చిన గెలుస్తాడు, ఏముంది అందులో. దట్స్ హౌ ఇట్ వర్క్స్, దేర్ నో మినిమం కదా, సీలింగ్ లేదు, అదనేమంటారు, ఇది కూడా లేదు, ఫ్లోర్ లేదు, సీలింగ్ లేదు. కాబట్టి 3 ఓట్లు పోలే నేను మొత్తం కాన్స్టిట్యున్సీలో, 2 ఓట్లకు వస్తే వాడు ఎమ్మెల్యే, దానికి ఏం చేద్దాం. 2 జిల్లాలు కాదు, నేను చెప్తున్నాను కదా, తెలంగాణ వీఆర్ విన్నింగ్, December 3 యూ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఒక్కొక్కరి థియరీలు ఒక్కొక్కటి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ కూడా అలౌ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఐ కాల్డ్ ది సీఈఓ, ఐ టోల్డ్ హిమ్, ఇది మీరు తప్పు చేస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఓటర్స్ అక్కడ లైన్లో ఉన్నారు, మీరు ఈ టైంలో ఎట్లా చేస్తారు అంటే, ఈ సేయింగ్ లేదు లేదు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ అట్లా ఉన్నాయి, సో మేబీ వీ షుడ్ రైట్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ చేంజ్ ఇట్ అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్, వీ కాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ నౌ, బట్ అట్లీస్ట్ ఇన్ ద ఫ్యూచర్. అట్లాంటిది సార్, ఇంకోటి కూడా చెప్పాలి, నేను నాకు కూడా ఒక ఎగ్జిట్ పోల్ ఎవరు పంపించారు ఇప్పుడే, 69-72 బీఆర్ఎస్ ఇస్ విన్నింగ్. నేనేమన్నా అంటే ఐఎమ్ నాట్ గోన్ టు ట్రస్ట్ దాట్ ఆర్ దిస్, నేను అది కూడా నమ్మను, ఇది కూడా నమ్మను. ఐ థింక్ మొత్తం పోల్ అయిపోయిన తర్వాత, మొత్తం పోలింగ్ అయిపోయిన తర్వాత ఐ థింక్ సావధానంగా అప్పుడు ఎగ్జిట్ పోల్ చేసినా అర్థం ఉంటుంది. ఇంకా 9 గంటల దాకా 10 గంటల దాకా లైన్లలో జనాలు నిలబడ్డప్పుడు, ఎవరు ఎటో ఓటేశారో తెలియనప్పుడు, హౌ కెన్ యూ ఈవెన్ గో అవుట్ అండ్ సే ఐఎమ్ పబ్లిషింగ్ అ పోల్? ఇట్స్ నాట్ రైట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్టన్లీ నీడ్స్ టు రీలుక్ ఎట్ వాట్స్ హ్యాపెనింగ్. యా, థ్యాంక్ యూ గైస్.